డాక్టర్ గారు, మన ప్రేక్షకులందరికీ ప్రకృతి వైద్య విధానంలో భాగంగా ఆ చికిత్సల గురించి చెప్పేటప్పుడు ఈ రోజు ట్రామా ప్యాక్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. మరి ట్రామా ప్యాక్ అనేది అసలు ఏంటి, ఎందుకు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తారా? ఇది ఎవరికి ఉపయోగం అంటే, మైగ్రేన్ హెడేక్ ఉన్న వారికి, బుర్ర వేడెక్కి నాకు కాలిపోతున్నది ఎప్పుడు అండి, అచ్చగా మండిపోతుంటుంది అంటుంటారు, అలాంటి వారికి బుర్ర వేడి తగ్గించుకోవటానికి, ఓకే, బాగా మెదడుకి కూలింగ్ ఇవ్వటానికి అద్భుతంగా ఈ ట్రామా ప్యాక్ పనికొస్తుంది. కాస్త ఆలోచనలు ఎక్కువ వచ్చి, టెన్షన్లు ఎక్కువ వచ్చి, మానసికంగా కాస్త అలజడిగా ఉన్నప్పుడు ఈ ట్రామా ప్యాక్ వేస్తే అలజడి ఆలోచనలు బాగా తగ్గుతాయి. డిప్రెషన్తో బాధపడే వారికి మంచిది. స్ట్రెస్ యాంగ్జైటీ ఉన్నప్పుడు కూడా చాలా మంచిది అన్నమాట. ఓకే, ఇలాంటి సందర్భాల్లో ట్రామా ప్యాక్ వేసుకుంటే లాభాలు. మరి ఎలా వెయ్యాలి అనేది చూద్దాం. చల్లటి ఐస్ వాటర్ తీసుకోండి. మెత్తటి చిన్న టవల్ని తడిపేసి ఆ నీళ్లను కొద్దిగా పిండేసి ఆ చల్లటి టవల్ని నెత్తి మీద పెట్టేసేసేయండి. ఆ తర్వాత ఆ తడి చల్లారకుండా దానిపైన తలగొడ్డ ఎట్లా చుట్టుకుంటామో ఆ రకంగా ఉలెన్ క్లాత్ కానీ మఫ్లర్ కానీ లేదా షాల్ కానీ దాన్ని అట్లా చుట్టేసేస్తే బయట గాలి యొక్క వేడి ఈ చల్లదనాన్ని తొందరగా పోకుండా ఈ క్లాత్ పై ఇది కవర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ట్రామా ప్యాక్ని 20-30 మినిట్స్ పాటు అట్లాగే తలగొడ్డ కప్పేసేసి ఉంచడం ద్వారా ఆ చల్లదనం బుర్రలో ఉండే వేడిని లాగేయటానికి, రక్త ప్రసరణ బుర్రకు బాగా తీసుకురావటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్లా ఉంచటం వల్ల మంచి ఫీలింగ్ కలుగుతుంది, అసలు ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుందో. అందుకని దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కసారి అలవాటు పడ్డాక మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ట్రామా ప్యాక్ వేసేసుకుంటారు. ఓకే, మరి దీన్ని అట్లా వేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అందరిళ్లలో చల్లటి నీళ్లు ఉన్నాయి కాబట్టి ఐస్ వాటర్తో ఇట్లా చేసుకోవటం చాలా మంచిది. చూసారు కదండి, మరి ఈ ట్రామా ప్యాక్ అన్నది చాలా సమస్యలకి పరిష్కారంలా కనిపిస్తుంది. కాబట్టి ఈ ట్రామా ప్యాక్ని డాక్టర్ గారు చెప్పిన సమస్యలన్నిటికీ పరిష్కారంగా మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు, సులభంగా చేసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి.